బీజేపీ ఆధ్వర్యంలో చేసిన ఆందోళనను ఎంపీపీ గండ్రత్ రమేష్ అపహాస్యం చేసేలా మాట్లాడటం సమంజసం కాదని బీజేపీ నాయకులు కొడప సోనేరావు ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులతో కలిసి మాట్లాడారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రామాయి గ్రామ పంచాయతీ పరిధిలో రేణుకా సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటు పేరుతో ఆదివాసీ రైతుల వద్ద నుంచి భూములు తీసుకున్న అధికార పార్టీ నేతలు ఇంతవరకు అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదన్నారు. భూ నిర్వాసితులకు ఎవరు న్యాయం చేస్తారంటూ ప్రశ్నించారు. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం 360 ఎకరాల భూమిని తీసుకుని 8 ఏళ్లు గడుస్తున్న ఇంతవరకు ఫ్యాక్టరీని నిర్మాణం చేపట్టకపోవడం దారుణమన్నారు. బీజేపీ చేస్తున్న పోరాటంపై ఎంపీపీ విమర్శలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఆ రోజు ఆర్డీఓ గారితో కలిసిపోయి అమాయకులైనటువంటి ఆదివాసులను మోసం చేసింది నువ్వు అని స్పష్టంగా వీడియోలలో కనిపిస్తున్నావు. మరి ఇలా జనరల్ గా ఉన్నటువంటి భూమి మా ఆదివాసుల భూములు అయితే మరి ఆర్డీఓ వెళ్ళి అక్కడికి సర్వే చేసి 6 నుంచి 9 లక్షల వరకు మరి మీ ఆ డిమాండ్ మాట్లాడింది నువ్వు కాదా? మరి ఆ రోజు ఆదివాసుల భూములు ఇలా మరి ప్రైవేట్ సంస్థలకు పంపించింది నువ్వు కాదా అని మేము ఇవాళ అడుగుతున్నాం. ఇవాళ 9 లక్షల చొప్పున ఆ భూములు పంపించి ఈరోజు ఆదివాసులతో నాకు సంబంధం లేదని చెప్తావు కదా. ఈరోజు మరి ఈరోజు నేను మరి ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే ఎవరి దగ్గర నేను మరి అక్కడికి పోయి నేను అక్కడ మాట్లాడితే నా మీద నేను ఉరికమ్మ మెక్కుతా అంటున్నావు. మరి ఇవాళ ఆదివాసులు అనేటువంటి ఆదివాసుని మాయా మాటలు చెప్పి ఆ భూములను పంపించింది నువ్వు అని మేము నిజంగా చెప్తున్నాం. మరి నీ మీద ఏ కేసు పెట్టాలి మేము? ఇలా చట్టం ఏం చెప్తున్నది? ఆదివాసులను భయపంతుల గురి చేస్తే